హాయ్ గైస్, ఐఎమ్ రవి కిరణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర స్పెషల్ బైక్ ఉంది, హోండా CB300R అండ్ ఇట్స్ ఏ నియో క్యాఫే రేసర్ డిజైన్. సో ఇంతకుముందు హోండాలో మనకు CBR 250 వరకు లాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు 300R అనే బైక్ మాత్రం ఇప్పుడు వచ్చేసింది మార్కెట్లో. సో ఇది ఏంటంటే చాలా రేర్ బైక్ అండ్ ఈ బైక్ కూడా మనకు ఓన్లీ బుకింగ్స్ మీదనే దొరుకుతుంది బండి. సో ఈ బైక్ ప్రైస్ కూడా మనకు ఆల్మోస్ట్ 3 lakhs వరకు ఉంది. సో ఈ బైక్ మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి రైడ్ చేసి చూద్దాం. సో మీన్ వైల్ ఒకసారి బండి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాం మీకు. సో దీని ప్రీవియస్ మోడల్ CB250 లాగానే ఉంది సేమ్. సో DOS ఇంజన్ కాబట్టి ఆల్మోస్ట్ ద సేమ్ సౌండ్ కూడా సేమ్ గానే ఉంది. లెట్స్ గో ఫర్ ది రైడ్ అండ్ నోట్ ద రైడ్ ఇంప్రెషన్స్. సో లెట్స్ స్టార్ట్ ద బైక్. ఇంజన్ ఆన్. The engine is very smooth. So the power on this bike is 30 bhp. This bike has a dual channel ABS as standard. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇయర్ అగైన్. సో ఇప్పుడు బైక్ స్పీడ్ కానీ బ్రేక్స్ కానీ పర్ఫార్మెన్స్ ఎట్టిందో టెస్ట్ చేసాం. ఒకసారి రైడ్ కంప్లీట్ అయినాక దీనికి రైడ్ ఇంప్రెషన్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి రైడ్ కంప్లీట్ అయినాక చెప్పిస్తాం. చలో లెట్స్ గో. సూపర్. ఏబిఎస్ టెస్టింగ్ ఇంకోసారి ఇక్కడ ట్రై చేద్దాం. యూ కెన్ సీ ద ఏబిఎస్ వర్క్. క్వాలిటీ బాగుంది అండ్ హ్యాండిల్ బార్ ఇస్ సమ్వర్ట్ స్టిఫర్ సైడ్. బ్రేక్స్ అయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. సో రియర్ బ్రేక్ అయితే అంత బెటర్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వట్లేదు. సో ఫ్రంట్ ఈస్ గుడ్ బట్ రియర్ అయితే అంత ఏమీ వినిపిస్తలేదు. సో హై స్పీడ్స్ రెడ్ చేసినప్పుడు ఇంజన్ మొత్తం చాలా హీట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాస్ట్ ఆల్మోస్ట్ ఇందాక నేను చూసిన రైడ్లో బాగా యాక్సిలరేట్ చేసిన. సో ఇదైతే బాగా హీట్ అయిపోయింది. లైక్ ఈ పైన ఉన్న క్యాప్ కూడా హీట్ అయిపోయింది ఆల్మోస్ట్.
ఇక్కడ హీట్ అనేది ఇక్కడ నుంచి వస్తున్నాం, లైక్ ఐ కెన్ ఫీల్ ద మెల్టింగ్ దట్స్ స్మెల్. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 28 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ అంటే కస్టమర్ మైలేజ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఇఫ్ దే కవర్ అప్ సో దాట్ వుడ్ బి బెటర్. దిస్ వాజ్ ది షార్ట్ రైడ్ ఇంప్రెషన్స్ ఆఫ్ హోండా CB300R. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే నేను ఇంకా తర్వాత మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్.